నిన్న మొన్నటి వరకు విజయ్ వర్మతో చట్టాపట్టాలేసుకుని తిరిగి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన తమన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. తాజాగా లవ్ స్టోరీ 2 నుంచి రిలీజ్ అయిన తన ఎక్స్క్లూజివ్ ప్రమోషనల్ వీడియో కారణంగా దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల్లో తనపై తీవ్ర విమర్శలొచ్చేలా చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాల్లో కాస్త హద్దుల్లోనే ఎక్స్పోజింగ్ చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తమన్నా టాలీవుడ్లో సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడికి షిఫ్ట్ అయి అవ్వడంతోనే ఎక్స్పోజింగ్తో రెచ్చిపోవడం మొదలెట్టారు. సినిమాలతో పాటు సిరీస్లోనూ నటిస్తూ ఏకంగా అడల్ట్ సీన్స్లో 18+ కంటెంట్స్లో నటిస్తున్నారు. ఆ క్రమంలోనే జీ కర్దా సిరీస్లో రెచ్చిపోయి మరీ అడల్ట్ సీన్లలో నటించి నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక జీ కర్దా సిరీస్కి తోడు లస్ట్ స్టోరీ 2లోనూ ఇలాంటి సీన్లలోనే నటించి అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా తమన్నా నటించిన లస్ట్ స్టోరీ 2 స్ట్రీమింగ్కు రెడీ అవుతంతో ఈ సిరీస్ ప్రమోషన్లో పాల్గొంటున్నారు. తన బాయ్ ఫ్రెండ్ విజయవర్మతో పాటే ఇంటర్వ్యూలు ఇస్తూ ఎక్స్పోజింగ్ నాట్ ఎ మ్యాటర్ అన్నట్టు అడల్ట్ సీన్లు కామన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదే విషయం చెబుతూ తాజాగా ఈ సిరీస్ లేటెస్ట్ ప్రోమోలో కనిపించారు. దాంతోపాటే తనకు విజయ్ వర్మకు మధ్య ఏ రేంజ్లో ఇంటిమసీ సీన్లు ఈ సిరీస్లో ఉంటాయో ఆ టీజర్లో శాంపిల్గా చూపించారు. ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయ్యారు. దాంతోపాటే తన స్టేట్మెంట్స్ కారణంగా తన లేటెస్ట్ టీజర్ కారణంగా విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. సిగ్గు లేదా డబ్బు కోసం ఇంత దిగజారుతావా లాంటి కామెంట్స్ నెట్టింటొచ్చేలా చేసుకుంటున్నారు.